హైదరాబాద్ చుట్టూరా ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దానికి అవతల రీజనల్ రింగ్ రోడ్. గదెనులా త్రిపుల్ ఆర్ రాబోతుంది. దినామింత బండ్లు పెరగవట్టే. అది కూడా జాలదని ఇంకోటి తెస్తుండ్రు. అది కూడా దబ్బున ఒడిపించిందంటే మస్తు ఫైదా అయినట్టే. హైదరాబాద్ కు గుండూరకంగా ఔటర్ రింగ్ రైల్ రాబోతుందిల్లో. రింగ్ రోడ్ ఏ రకంగా ఉపయోగపడుతుందో దానికి సమాంతరంగా ఈ రైల్వే లైన్ కూడా అర్థమైందా? త్రిబుల్ ఆర్ రోడ్ వేస్తానికి సర్వే నడుస్తుంది కదా, దాని ఎంబటే రైల్ పట్టాలు వరుస్తారట. అటు రోడ్డు ఇటు పట్టాలు పక్క పక్కకే ఉంటాయి అన్నట్టు. ఎట్లా పోయేటోళ్ళు అట్లా పోవచ్చు. గిసోంటి సౌలతి దేశంలో ఏ సిటీకి లేదు. ఆ భాగ్యం మనకే వస్తున్నదని గొప్పగా చెప్పిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్. సర్వే కోసానికి 14 కోట్లు వంపుతున్నారట. త్రిబుల్ ఆర్ అయితే సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, భోనగిరి మీదకెళ్లి చౌటు పలుకు వేస్తుండ్రు. మొత్తం 164 కిలోమీటర్లు. ఇక అటు చూస్తే చౌటుపల్, ఇబ్రాహీంపట్నం, కందుకూరు, అమన్గల్, చేవేల, శంకర్పల్లి మీదికెళ్లి సంగారెడ్డికి కలుస్తది. ఇది 182 కిలోమీటర్లు. అంతా మంచిగానే ఉన్నది గాని ఈ రోడ్లకే 1000 ఎకరాలు పోతున్నాయని లొల్లులు, అరెస్టులు, రైతుల చేతులకు బేడి లేచుడైంది. మరి రింగు రైల్ కోసానికి ఇంకింత భూమి తీసుకుంటారా, లేకుంటే రోడ్డుకు తీసిన దాంట్లోనే పట్టాలేస్తారా అనేది రేపు రేపు తెలుస్తది.